హాయ్ ఫ్రెండ్స్, మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను రేవతి. ఈరోజైతే నేను ఎగ్జాట్ ఫ్యాన్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే ప్రెగ్నెన్సీ తర్వాత అసలు ఫ్యాన్ అనేది క్లీన్ చేయలేదండి. పాప పుట్టింది, పాపకు వచ్చేసి 9th month వచ్చింది. ఏంటంటే వంట చేస్తున్నప్పుడు కోర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఈ విధంగా అయిపోతే కనుక అసలు ఫ్యాన్ వేసినా కానీ అసలు ఫ్యాన్ తిరుగుతున్నా కానీ పనిచేయట్లేదండి. సో ఈరోజైతే ఇద్దరు పిల్లలు ఒకేసారి నిద్రపోయారు. సో ఈ పని అయితే పెట్టేసుకున్నానమాట. చూడండి అసలు ఎంత పట్టిందో, పైన ఎక్కి చూస్తే తెలుస్తుందండి అసలు మొత్తం బూజులాగా పట్టేసింది నూనె అంతా. అసలు దీన్ని క్లీన్ చేయడానికి ఒక టిప్ అయితే ఉందండి, వైర్స్ అవి వాటి జోలు అయితే వెళ్ళకండి, జస్ట్ ఫ్యాన్ ఆ పక్కన ఉన్న బూజంతా క్లీన్ చేసేసుకుందాం మనం. మనం ఏదైతే టాల్కమ్ పౌడర్ మన ఇంట్లో ఉంటుందో అవైలబుల్గా తీసేసుకొని ఈ విధంగా ఫ్యాన్ మొత్తం కొట్టేసేయండి. టాల్కమ్ ఫుల్గా వేసేసేయండి. వేసేసేసి నేను చూడండి, మా పాపది మామూలుగా ఇది లెగ్గిన్ లేకపోతే ఫ్యాన్స్ ఉంటాయి కదండి బలియన్ క్లాత్వి, అవి తీసుకొని తుడుచుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ ఒకసారి పై పైన తుడిచేసేసాను పౌడర్ వేసిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ మొత్తం క్లీన్ ఒకసారి అంతా ఒకవైపు నుంచి తుడుచుకుంటూ వస్తున్నాను అన్నమాట. కొంచెం కొంచెంగా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని రండి. ఈ విధంగా టాల్కమ్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేసేస్తుంది అన్నమాట. ఆ పట్టిన బూజు అంతా, నూనె బూజు అంతా ఈజీగా మనం తీసుకున్న క్లాత్కి అనేది వచ్చేస్తుంది అన్నమాట. నల్లగా వచ్చేస్తుంది చూడండి, ఎలా పట్టేసింది అసలు. అలా ఉందండి. ఇంకొకసారి టాల్కమ్ పౌడర్ కొట్టేసేసి మళ్ళీ ఇంకొకసారి నీట్గా తుడుస్తున్నాను చూడండి. ఇంకా ఎక్కడన్నా నా మూలల్లో అలా దీంతో పోలేదనుకోండి, ఒక పదునులేని చాకుకి గుడ్డ కట్టేసుకొని అది కానీ లేకపోతే ఏదైనా సన్నగా గట్టిగా ఉండే కర్ర కానీ తీసుకొని దాన్ని బట్టి తీయాలన్నమాట. సన్నగా ఉండాలి కర్ర అయితే, పదును లేని చాకు అయినా దాంతో అయినా తీసుకొని క్లాత్కి రాసేసుకోవాలన్నమాట. వచ్చింది ఆ విధంగా అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా మూలల్లో రాకపోతే అలా చేసుకోవాలన్నమాట. చూడండి మొత్తానికి అయితే అంతకుముందు అస్సలు గాలి బయటికి పోవడానికి పోయినట్లు కొంచెం బూజు బాగా ఎక్కువగా పట్టేసింది. మొత్తానికి చాలా వరకు బాగానే క్లీన్ చేశాను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, క్లాత్కి అయితే బాబోయ్ ఎంత వచ్చేసిందో, అసలు చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. తర్వాత నేను యూజ్ చేసి కూడా చూశాను ఫ్యాన్. చూడండి మనం బట్ట తొడిగేసుకొని క్లీన్ చేయడం వలన చేతులకు అయితే ఏం అంటలేదండి, ఎక్కడన్నా అంటినా కానీ అది చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎలా ఉందో, ఎంతలా పట్టేసిందో అసలు ఫ్యాన్ రెక్కలకు కానీ ఆ జల్లెడ ఉంది కదండి దానికి కానీ మొత్తం బూజులు వేలాడుతున్నాయి. మరీ ఇటు సైడ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉందో, క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. వెలుతురు అనేది క్లీన్ చేసిన తర్వాత వచ్చినట్లు కనబడుతుంది మొత్తం అంతా కూడా. ఫ్యాన్ అయితే బాగానే క్లీన్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా అందుతుంది.